Hi friends, welcome to our business ideas in Telugu channel. Friends, ivala cheppaboye business lo meeku chaala doubts anedi unnai endukante already oka 15 days back manamo pouch cool drink business ki sambandhinchinatundi total information anedi upload cheyadam jarigindi. So inka chaala doubts anedi unnai ante mission etla work chestundi alage pouches price ela untundi alage manam flavor ni ela mix cheyali flavors em em untayi పౌచెస్ లో 50 ml 100 ml 200 ml లో ఎటువంటి మోడల్స్ ఉన్నాయి అనేది చాలా మందికి ఉన్నటువంటి డౌట్స్. సో ఈ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను. అలాగే ప్రైస్ వేరియేషన్ ఎందుకు ఉంది, ఇది వరకు వీడియోలో ప్రైస్ కి ఇప్పుడు ప్రైస్ కి వేరియేషన్ అనేది ఎందుకుంది అనేది టోటల్ గా ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ గా బిజినెస్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే మన ఛానల్ని మొదటిసారి మీరు విజిట్ చేసి ఉంటే ఇలాంటి బిజినెస్ ఐడియాస్ కోసం తప్పకుండా మొదట మీరే చూడాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుందాము. మొట్టమొదటగా మనకి పౌచెస్లో వచ్చేసి ఇది వచ్చేసి 50 ml పౌచెస్ అన్నమాట. ఒకసారి మీరు చూడండి, దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పౌచెస్ ఉంటాయి. మనకి మ్యాంగో, అలాగే పైనాపిల్, లిచ్చి, గోవా, ఇట్లాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పౌచెస్ 50 ml మనకు వస్తాయన్నమాట. ఇలాగా 50 ml పౌచెస్ అనేది ఉంటుంది. జస్ట్ ఈ పౌచ్ని ఇక్కడ చిన్న హోల్ అనేది ఉంటుంది, ఈ హోల్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనము దీంట్లో కూల్ డ్రింక్ అనేది ఫిల్ చేస్తే మనకి ఫిల్ అయిపోతుంది అన్నమాట. ఇది వచ్చేసి 50 ml పౌచెస్. నెక్స్ట్ వచ్చేసి మనకి 100 ml పౌచెస్ ఎలా ఉంటాయి అంటే ఇలా ఉంటాయి 100 ml పౌచెస్ అనేది. ఇది కూడా పైనాపిల్, మ్యాంగో, అలాగే లిచ్చి, అలాగే గోవా ఫ్లేవర్స్లో మనకి దొరుకుతాయి. ఇది వచ్చేసి 100 ml ప్లస్ 5 ml అడిషనల్గా మనము ఫిల్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ సిజర్ సింబల్ అనేది ఇచ్చి ఉంటారు, జస్ట్ మనం దీన్ని కట్ చేసి కూల్ డ్రింక్ అనేది తాగొచ్చు అనమాట. ఇది వచ్చేసి 100 ml పౌచ్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి 200 ml పౌచ్ ప్లస్ అడిషనల్గా 10 ml అనేది ఉంటుంది. ఒకసారి గమనించండి, ఇలాగా బ్యాక్ సైడ్ కూడా మొత్తం క్లియర్గా ప్రింటింగ్తో ఉంటుంది. ఇది మ్యాంగో ఫ్లేవర్కి సంబంధించినటువంటి 200 ml పౌచెస్ అనమాట. దీంట్లో ఇంకొక మోడల్ కూడా ఉంటుంది, విత్ క్యాప్తో వస్తుంది అనమాట పౌచ్ అనేది. ఇది వితౌట్ క్యాప్ 200 ml, అలాగే ఇది వచ్చేసి విత్ క్యాప్తో వస్తుంది అనమాట. మనం ఇక్కడ కూల్ డ్రింక్ అనేది మిషన్లో ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సీల్ చేస్తే కస్టమర్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ చేసుకొని కూల్ డ్రింక్ అనేది డ్రింక్ చేస్తాడనమాట. ఇలాగా ఇది క్యాప్ అనేది కంప్లీట్గా సీల్ అయి ఉంటుంది. నేను మీకోసం ఓపెన్ చేశాను. ఇక్కడ హోల్ అనేది ఉంటుంది, ఈ హోల్లో కూల్ డ్రింక్ అనేది ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత సీలింగ్ మిషన్లో సీల్ చేస్తే కస్టమర్కి డైరెక్ట్ డెలివరీ అనేది ఇవ్వవచ్చు అనమాట. ఇలాగా పౌచ్ కూల్ డ్రింక్స్లో వచ్చేసి 50 ml 100 ml 200 ml పౌచెస్ మన దగ్గర ఉన్నాయి. దీంట్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ అనేది ఉన్నాయి. ఇది వచ్చేసి ఆరెంజ్ ఫ్లేవర్, ఇది వచ్చేసి గోవా ఫ్లేవర్, అలాగే మ్యాంగో, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ విత్ క్యాప్తో పౌచెస్ వస్తాయన్నమాట. మనకి ఫ్లేవర్స్ ఎలా ఉంటాయి అంటే 30 ఫ్లేవర్స్ వరకు ఉంటాయి. మనకి ఎక్కువగా మూవబుల్ ఫ్లేవర్స్ వచ్చేసి మ్యాంగో, ఆరెంజ్, అలాగే గోవా, ఇంకా లిచ్చి, అలాగే మసాలా సోడా ఇట్లాంటివి ఎక్కువగా, పైనాపిల్, ఇవన్నీ కూడా మనకి ఎక్కువ మూవబుల్ కూల్ డ్రింక్స్ అనమాట. సో వీటిల్లో మనకి ఫ్లేవర్స్ వచ్చేసి ఇలాగా కేసర్ కంపెనీతో మనకి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇది పైనాపిల్ ఘాట్ అనమాట. ఒకసారి చూడండి, ఇది ఫ్లేవర్, ఇది వచ్చేసి 500 గ్రామ్స్లో ఉంటుంది. దీని లోపల వచ్చేసి ఏంటంటే 500 గ్రామ్స్ వచ్చేసి లిక్విడ్ ఉంటుంది, అలాగే 50 గ్రామ్స్ వచ్చేసి పౌడర్ ఉంటుంది అనమాట. ఇవి రెండు మిక్స్ చేస్తే మనకి కూల్ డ్రింక్ అనేది రెడీ అవుతుంది అనమాట. మీకు ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్విడ్ వచ్చేసి 500 గ్రామ్స్ అంటే హాఫ్ లీటర్ అనమాట. ఇది హాఫ్ లీటర్ వచ్చేసి లిక్విడ్ ఉంటుంది, అలాగే 50 గ్రామ్స్ వచ్చేసి మీకు పౌడర్ ఉంటుంది అనమాట. ఈ రెండు మిక్స్ చేస్తే మనకి కూల్ డ్రింక్ అనేది రెడీ అవుతుంది. సో ఇది వచ్చేసి ఫ్లేవర్ అనమాట. దీనికి సంబంధించిన ప్రైజెస్ మొత్తం కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. అలాగే మనం కూల్ డ్రింక్ని మిషన్లో ఎలా ఫిల్ చేయాలి, పౌచెస్ని ఎలా సీల్ చేయాలి అనేది కూడా ఓవరాల్గా కంప్లీట్గా మీకు డెమోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మీరు ప్రైస్ ఎంత ఉంటుంది అనే విషయానికి వస్తే ప్రీవియస్ వీడియోకి దీనికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మిషన్తో పాటు మీకు వచ్చేసి ఏంటంటే ఒక సీలింగ్ మిషన్ అనేది వస్తుంది, అలాగే అడాప్టర్ అనేది వస్తుంది,
సో ఇది కాకుండా మీకు కంపెనీ సైడ్ నుంచి జనరల్గా 1000 పౌచెస్ ఇవ్వడం జరుగుతుందని చెప్పాను, కానీ అది ఆటోమేటిక్ మిషన్కి 1000 పౌచెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీంతోపాటు 1000 పౌచెస్, అలాగే ఇది వచ్చేసి 500 గ్రామ్స్ కంపెనీ నుంచి వచ్చేటటువంటి ఎసెన్స్ అనమాట, ఇది వస్తుంది. అలాగే ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, జిఎస్టీ కానివ్వండి, అలాగే మీకు ఫుడ్ లైసెన్స్ అనమాట, ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ అంటారు. ఈ లైసెన్స్ ఇప్పుడు వచ్చేసి ఎఫ్ఓఎస్ సిఓఎస్ అనే పేరుతో మీకు లైసెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఎఫ్ఓఎస్ లైసెన్స్తో పాటుగా కలిపి మీకు ఒక ప్యాకేజీ లాగా మీకు ఈ బిజినెస్కి సంబంధించిన టోటల్ మెటీరియల్ ఫస్ట్ టైం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఏపీ తెలంగాణలో మీకు ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ షిప్ కావాలన్నా కానీ మేము ప్రొవైడ్ చేస్తామంటే, సపోజ్ మీరు ఒక డిస్ట్రిక్ట్లో మొత్తం మీరే మేనేజ్ చేసుకోవాలి అనుకుంటే మినిమం ఒక 10 మిషన్స్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే టోటల్గా మీకు డిస్ట్రిబ్యూషన్ షిప్ అనేది ఆ ఏరియాకి ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ ఏ కస్టమర్ కూడా ఎంక్వైరీ మీ ఏరియా నుంచి వస్తే కంప్లీట్గా మీకే ఆ డీటెయిల్స్ అనేది పంపడం జరుగుతుంది. అలాగే రా మెటీరియల్ కావచ్చు, ఏదైనా కానీ మీ దగ్గర నుంచే పర్చేజ్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ షిప్ కావాలి అనుకుంటే కేవలం 10 మిషన్స్ మీరు పర్చేస్ చేసుకుంటే మీకు ఆ లొకేషన్కి డిస్ట్రిబ్యూషన్ షిప్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అలా కాకుండా కేవలం 1 మిషన్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన ప్యాకేజీ ప్రకారం, అంటే ఇంక్లూడెడ్ మిషన్, అలాగే సీలింగ్ మిషన్, అడాప్టర్, 1000 పౌచెస్, అలాగే 500 గ్రామ్స్ వచ్చేసి రా మెటీరియల్, అలాగే ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్తో పాటుగా మీకు ఒక ప్యాకేజ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఈ విధంగా మీరు బిజినెస్ అనేది మీ లొకేషన్లో స్టార్ట్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక ఈ మిషన్ ఎలా వర్క్ అవుతుంది, మిషన్ ఎలా ఉంటుంది అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. సో మిషన్కి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ అనేది మీకు మిషన్ దగ్గర డెమో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ మిషన్ ఎలా వర్క్ అవుతుంది, మిషన్ కెపాసిటీ ఎంత, అలాగే మనం పర్ మినిట్లో ఎన్ని పౌచెస్ ఫిల్ చేయొచ్చు, అలాగే పర్ డే అంటే 8 అవర్స్ వర్క్ చేస్తే మనం ఎన్ని ఫిల్ చేయొచ్చు అనేది టోటల్గా మీకు డెమోలో చెప్తాను. డెమో అయిన తర్వాత మీకు కంప్లీట్గా పౌచెస్ ప్రైజెస్ ఎలాగా, ఏంటి మనం బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి, అలాగే కూల్ డ్రింక్ని ఎలా మిక్స్ చేసుకోవాలనేది కూడా నేను టోటల్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం డెమో చూద్దామా ఒకసారి. ఫ్రెండ్స్ ఇప్పుడు పౌచ్ కూల్ డ్రింక్ మిషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డెమో అనేది ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి మనకి పౌచ్ కూల్ డ్రింక్ మిషన్ అనమాట. ఓవరాల్గా మనకి ట్రాన్స్పోర్ట్లో ఇదే విధంగా వస్తుంది. దీనికి సపరేట్గా ఇటువంటి అటాచ్మెంట్ ఒకటి వస్తుంది అనమాట. దీన్ని ఇలా ప్రెస్ చేస్తే మనకి కూల్ డ్రింక్ అనేది పౌచ్లోకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఇలాంటివి 2 వస్తాయి, వీటిని మనం మిషన్కి అటాచ్ చేసుకోవాలి. అలాగే కూల్ డ్రింక్ డెలివరీ అయ్యే ప్లేస్లోటో ఇది ఒకటి ఫిక్స్ చేయాలన్నమాట. ఇలా లాక్ సిస్టమ్ అనేది ఉంటుంది, ఈ లాక్ని మనం ఫిక్స్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా కూల్ డ్రింక్ అనేది లీక్ అవ్వకుండా వస్తుంది. జస్ట్ ఒకసారి మీరు గమనించండి, నేను చూపిస్తాను క్లారిటీగా. ఇక్కడ అడిషనల్గా ఒక పైప్ అనేది వస్తుంది, ఈ పైప్కి మనము ఇలా ఫిట్ చేయాలన్నమాట. ఇలా ఫిట్ చేస్తే మనకి ఇక్కడి నుంచి కూల్ డ్రింక్ అనేది కంప్లీట్గా డెలివరీ అవుతుంది. ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది, అలాగే మరొక సైడు ఇక్కడ 2వ ఆప్షన్ అనేది వస్తుంది అనమాట. ఈ 2 సైడ్స్ కూడా మనము కూల్ డ్రింక్ అనేది మాన్యువల్గా ఫిల్ అనేది చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ మాన్యువల్ మిషన్ అనమాట. దీనికి 2 మ్యాన్ పవర్ అనేది అవసరం అవుతారు. ఒక సైడ్ ఒకరు ఫిల్ చేయొచ్చు, ఇక్కడ 2వ వైపు మరొకరు ఫిల్ అనేది చేయవచ్చు అనమాట. మనకి ఇది పర్ మినిట్ వచ్చేసి మినిమం 10 పౌచెస్ అనేది ఫిల్ చేస్తుంది అనమాట. అంటే 50 ml కావచ్చు, 100 ml కావచ్చు, 200 ml కావచ్చు, కెపాసిటీని బట్టి 1, 2, 3 అనేది తక్కువ ఫిల్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. కంపెనీ వాళ్ళు అయితే మనకి కంపల్సరీగా 1 మినిట్కి 10 పౌచెస్ అనేది ఫిల్ చేసేటట్టుగా చెప్పారు. అలాగే సెకండ్ సైడ్ కూడా అలాగే 1 మినిట్కి 10 అనేది ఫిల్ చేయొచ్చు పర్ డే. సో 8 అవర్స్ ఈ మిషన్ మీద 2 పర్సన్స్ అటొకరు ఇటొకరు కూర్చొని ఫిల్ చేస్తే మినిమం 4000 to 5000 పౌచెస్ అనేది కంప్లీట్ అనేది చేయవచ్చు అనమాట. సో ఇప్పుడు గమనించండి, నేను ఈ ఫిట్టింగ్స్ అనేది మిషన్కి ఎట్లా అటాచ్ చేస్తాను. ఇక్కడ ఒక సోర్స్ అనేది ప్లగ్ పాయింట్ అనేది వస్తుంది, ఇక్కడ మనం అటాచ్ చేయాలి. అలాగే మరొక సైడ్ కూడా నేను ఇలా ఫిక్స్ చేస్తూ ఉన్నాను. ఇలాగ 2 సైడ్స్ కూడా మనము ఫిక్స్ అనేది చేయాలి. ఇక్కడ కూల్ డ్రింక్ అవుట్పుట్ దగ్గర ఒక లాక్ సిస్టమ్ అనేది ఇచ్చినారు, ఇది నేను అటాచ్ చేశాను. ఇక్కడ కూడా నేను అలాగే అటాచ్ చేశాను. అలా అటాచ్ అయిన తర్వాత 2 సైడ్స్ కూడా ఈ బటన్స్ అనేది నేను అటాచ్ చేశాను. ఇప్పుడు దీనికి ఒక క్యాప్ అనేది వస్తుంది అనమాట, కూల్ డ్రింక్ మిషన్తో పాటు ఈ క్యాప్ను కూడా నేను ఇలాగ ఫిక్స్ చేసేస్తున్నాను. సో ఇలాగా
కూల్ డ్రింక్ అనేది బయటికి రాకుండా సేఫ్టీగా మనకి లాక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు కూల్ డ్రింక్ ని ఎలా ఫిల్ చేయాలనేది నేను ఒకసారి కంప్లీట్ డెమో అనేది ఇస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పౌచ్ ని నేను ఇలా తీసుకున్నాను. ఈ పౌచ్ లో వచ్చేసి ఇక్కడ ఇలా ఒకటి అప్ లో ఉంటుంది, ఒకటి డౌన్ లో ఉంటుంది అనమాట. ఇలాగా అప్ అండ్ డౌన్ లో దీంట్లో మిడిల్ లో ఒక హోల్ అనేది ఉంటుంది అనమాట. ఈ హోల్ లో ఇక్కడ ఇచ్చినటువంటి నాజిల్ ఏదైతే ఉందో దాన్ని మనము ఇలా ఈ పైప్ కి ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బటన్ ఏదైతే ఉందో బ్లాక్ కలర్ లో, ఈ బటన్ ని ప్రెస్ చేస్తే మనకి కూల్ డ్రింక్ అనేది ఈ పౌచ్ లోకి ఫిల్ అవుతుంది అనమాట. ఒకసారి గమనించండి ఎలా ఫిల్ అవుతుందో. ఇక్కడ నేను ప్రెస్ చేస్తున్నాను. ఇలాగా జస్ట్ ప్రెస్ చేస్తే మీకు కూల్ డ్రింక్ అనేది కూడా ఫిల్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా కంప్లీట్ సిస్టమేటిక్ గా కంపెనీ అనేది ప్రొవైడ్ చేసింది. ఇలా ఫిల్ అయినటువంటి పౌచ్ అనేది ఒక్కసారి చూడండి, బాటిల్ టైప్ లో ఎంత అట్రాక్షన్ గా ఉందో. ఇక్కడ కంప్లీట్ గా మనము సీలింగ్ మిషన్ తో ఈ పౌచ్ ని సీల్ అనేది చేయాలన్నమాట. ఒకసారి నేను సీలింగ్ కూడా ఎలాగనేది చూపిస్తాను. జస్ట్ ఇలా పెట్టడము, సీలింగ్ మిషన్ ని ఇలా ప్రెస్ చేయడం అనమాట. జస్ట్ ఇలా ప్రెస్ చేసిన వెంటనే మనకి కంప్లీట్ గా ఈ పౌచ్ అనేది సీల్ అయిపోతుంది. ఇలాగా ఇక్కడ తయారు చేసినటువంటి పౌచెస్ అన్ని కూడా అలాంటివి అనమాట. 100 ml, ఇప్పుడు చూపించింది 200 ml, ఇప్పుడు ఇది వచ్చేసి 200 ml పౌచ్ అనమాట. దీనికి ఎలా ఫిల్ చేసుకోవాలంటే ఈ క్యాప్ కంప్లీట్ గా సీల్ అయి ఉంటుంది అనమాట. ఈ పక్కన ఒక సోర్స్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ ప్లేస్ లో మనము ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేమ్ అదే విధంగా ప్రెస్ చేస్తే మనకి కూల్ డ్రింక్ అనేది ఇక్కడ ఫిల్ అవుతుంది అనమాట. ఇలా ఫిల్ అయిన తర్వాత మనము పౌచ్ ని ఈ సైడ్ సీల్ అనేది కంప్లీట్ గా ఇలా సీల్ చేసేయాలన్నమాట. ఈ ప్లేస్ లో ఇక్కడ సీల్ చేసేస్తే ఏమవుతుందంటే ఇంకా కూల్ డ్రింక్ అనేది బయటికి రావడం అనేది జరగదు. సో కస్టమర్ ఎవరైతే పర్చేస్ చేసుకున్నారో ఈ క్యాప్ ని ఓపెన్ చేసి కూల్ డ్రింక్ అనేది సిప్ చేయొచ్చు అనమాట. సో ఇలాగా ఈ పౌచ్ ని ఫిల్ అనేది చేసుకోవచ్చు. సో మన దగ్గర వచ్చేసి 50 ml, 100 ml, 200 ml ఇలాంటి పౌచెస్ అనేది ఉన్నాయి. అలాగే 200 ml లో క్యాప్ సిస్టమ్ తో మనకి పౌచెస్ అనేది వస్తాయన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మిషన్ తో పాటు మనకి 2 lock systems అనేది వస్తాయి. అలాగే ఈ ప్రెస్సింగ్ బటన్స్ 2 buttons అనేది వస్తుంది. ఈ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 20 liters అనమాట. 20 liters అనేది మనము పౌచెస్ లోకి ఫిల్ చేసిన తర్వాత అగైన్ మరలా 20 liters అనేది దీంట్లో వేసుకొని ఫిల్ అనేది చేసుకోవాలి. సో ఈ మిషన్ కి కంపెనీ కంప్లీట్ గా 6 months అనేది వారంటీ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి ఐటమ్ అనేది పాడవడం జరగదు. సో ఈ ట్యాంక్ ఏదైతే ఉందో దీంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే కంపెనీ కొత్తది రీప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఈ మిషన్ ని ట్రాన్స్పోర్ట్ లో మీకు డైరెక్ట్ గా మీ లోకల్ ఏరియాలో ఏ ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబిలిటీలో ఉందో, లేదా కంపెనీకి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ ఏదైతే అవైలబిలిటీలో ఉందో అక్కడికి ఈ మిషన్ ని డెలివరీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకటి పౌచ్ కూల్ డ్రింక్ మిషన్, రెండవది వచ్చేసి సీలింగ్ మిషన్, అలాగే ఒక అడాప్టర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఏసీ నుంచి డీసీ కి కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో అలాగే 100 ml పౌచెస్ ఏవైతే ఉన్నాయో ఇలాంటివి కంపెనీ నుంచి మీకు 1000 pouches అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు ఇదివరకే చూపించిన విధంగా 500 grams ఉన్నటువంటి లిక్విడ్ ఒకటి, 50 grams ఉన్నటువంటి పౌడర్ ఒకటి మీకు ఈ మిషన్ తో పాటు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనం ఫుడ్ ప్రోడక్ట్ కాబట్టి ఇది బేవరేజెస్ కింద వస్తుంది కాబట్టి ఒక ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకుంటే మనకి సరిపోతుంది. FSSI లైసెన్స్ కూడా మీకు ఈ మిషన్ తో పాటు మేము ప్రొవైడ్ చేస్తాము. ప్రెసెంట్ వచ్చేసి FSSI నేమ్ బదులు మనకి FOSCOS అనేది లైసెన్స్ అనేది అవసరం అవుతుంది. సో ఈ మిషన్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి మేమే FOSCOS లైసెన్స్ కూడా ఏజెంట్ ద్వారా ప్రొవైడ్ చేస్తాము. సో ఇది రావడానికి మీకు 15 days to 30 days అనేది మీకు పడుతుంది అనమాట. ఈ లైసెన్స్ అనేది డైరెక్ట్ గా మీ మెయిల్ ఐడికే వస్తుంది. ఈ లైసెన్స్ కి తీసుకోవడానికి ముఖ్యంగా కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే, ఒకటి ఆధార్ కార్డ్ కావాలి, పాన్ కార్డ్ కావాలి, అలాగే మీ క్లియర్ అడ్రస్ అనేది ఉండాలన్నమాట, మీ మెయిల్ ఐడి, మీ కాంటాక్ట్ నెంబర్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇవన్నీ కూడా స్కాన్ చేసి నా వాట్సాప్ నెంబర్ కి పెడితే నేను FOSCOS లైసెన్స్ కి అప్లై చేసి మీ మెయిల్ ఐడికి వచ్చేటట్లుగా చేయిస్తాను అనమాట. టోటల్గా ఇది మొత్తం ఒక ప్యాకేజీతో మీకు ఈ బిజినెస్ అనేది రన్ అవుతుంది. చాలా చాలా తక్కువ పెట్టుబడితో మీరు ఈ పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకోవాలి ఒక డిస్ట్రిక్ట్ అంటే, మీరు ఒక 10 machines మీరు పర్చేస్ చేసుకుంటే ఆ లొకేషన్కి మీకు డిస్ట్రిబ్యూషన్ షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏపీ మరియు తెలంగాణలో మీరు మిషన్ కానీ రా మెటీరియల్ కానీ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలంటే కేవలం మాస్టర్ డిస్ట్రిబ్యూషన్ అయినటువంటి మా దగ్గర మాత్రమే మీరు పర్చేస్ చేసుకోగలరు. అలాగే కొంతమంది
డూప్లికేట్ మిషన్స్ అనేది కూడా సేల్ చేస్తున్నారు. మిషన్స్ పర్చేస్ చేసుకున్న తర్వాత మీకు రా మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడంలో వాళ్ళు ఫెయిల్యూర్ అనేది అవుతారు. సో కంపెనీ వచ్చేసి టోటల్ గా 15 ఇయర్స్ నుంచి ఈ మిషన్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. సో మీరు ఈ పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ ని అలాగే స్క్రీన్ మీద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ ని మీరు కాంటాక్ట్ అయితే మీకు టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక అందరికి ఉండే ఒకే ఒక డౌట్, ప్రైజెస్ ఎలా ఉంటాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 50 ml పౌచెస్ అన్నమాట. ఈ 50 ml పౌచెస్ లో అన్ని ఫ్లేవర్స్ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ లో ఉంటాయి. ఇది ఒక మోడల్, అలాగే ఇది ఒక మోడల్ అన్నమాట. అంటే ఫ్రూట్స్ ఏ షేప్లో అయితే ఉంటాయో మనకి పౌచెస్ కూడా ఆల్మోస్ట్ అదే షేప్లో ఉంటాయి. ఇది మ్యాంగో పౌచ్ అన్నమాట. ఇది వచ్చేసి లిచ్చీ ఫ్లేవర్ అన్నమాట. సో ఈ పౌచ్ లిచ్చీ ఫ్లేవర్కి యూజ్ చేస్తారు, ఇది వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్కి యూజ్ చేస్తారు. ఈ పౌచ్ ఒక్కటి వచ్చేసి మన దగ్గర 75 పడుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ పౌచెస్ వచ్చేసి 100 ml పౌచెస్ అన్నమాట. ఒకసారి చూడండి, ఇది వచ్చేసి 100 ml పౌచెస్ అన్నమాట. మనకి ఈ విధంగా పౌచెస్ వస్తాయి. 120 అనేది మనకి పడుతుంది అన్నమాట, ఇంక్లూడెడ్ ట్రాన్స్పోర్ట్ అన్నమాట. 200 ml ఈ పౌచ్ వచ్చేసి మనకి ఎంత ప్రైస్కి వస్తుంది అంటే ప్లస్ అడిషనల్గా ఒక 10 ml అనేది ఫిల్ అవుతుంది అన్నమాట. ఇలా పౌచెస్ అనేది ఉంటుంది, 2 rupees వస్తుంది. మీరు బల్క్ ఆర్డర్ అయినా చేసుకుంటే తక్కువ కాస్ట్కే నేను ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఇక విత్ క్యాప్తో వచ్చేసి పౌచ్ అన్నమాట. కాంపిటీషన్ని తట్టుకోవడానికి చాలా అట్రాక్టివ్ ప్యాక్తో కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి మీరు బల్క్గా పర్చేస్ చేసుకుంటే ఒక ప్రైస్ అనేది ఉంటుంది, తక్కువ క్వాంటిటీలో మీరు పర్చేస్ చేసుకుంటే ఒక ప్రైస్ ఉంటుంది అన్నమాట. మీరు బల్క్లో పర్చేస్ చేసుకుంటే ఇది వచ్చేసి 4 rupees నేను ప్రొవైడ్ చేయగలను, తక్కువ క్వాంటిటీలో మాత్రం పర్చేస్ చేసుకుంటే ఇది 4 rupees 50 paisaki మీకు పడుతుంది అన్నమాట. సో ఏపీ తెలంగాణలో ఎక్కడైనా కానీ మీరు పర్చేస్ చేసుకోవాలంటే కేవలం మాస్టర్ డిస్ట్రిబ్యూషన్ అయినటువంటి మా దగ్గర మాత్రమే పర్చేస్ చేసుకోగలరు. ఇంకో విషయం చెప్తున్నాను, మీకు లాంగ్ రన్ లో బిజినెస్ చేయాలి అని అనుకుంటే మిషన్తో పాటు ఇంపార్టెంట్ ఏంటంటే రా మెటీరియల్ సప్లై చేయడం అన్నమాట. ఈ రా మెటీరియల్ లేకపోతే మీరు బిజినెస్ చేయడం అనేది చాలా చాలా టఫ్ అన్నమాట. అలాగే ఇక కంపెనీకి సంబంధించినటువంటి ఫ్లేవర్, ఇది కేసర్ పేరుతో వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి మీకు 500 grams వచ్చేసి లిక్విడ్ ఉంటుంది, 50 grams వచ్చేసి పౌడర్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి మీరు బల్క్గా పర్చేస్ చేసుకుంటే 170 rupees అనేది పడుతుంది అన్నమాట. సో ఇంకా ఎక్కువ క్వాంటిటీలో మీరు పర్చేస్ చేసుకుంటే ఒక 5 rupees వరకు లెస్ చేసే అవకాశం ఉంటుంది. సో మీకు కంప్లీట్గా పౌచెస్ కి సంబంధించిన ప్రైసెస్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, అలాగే కూల్ డ్రింక్ సంబంధించినటువంటి ఫ్లేవర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మన దగ్గర వచ్చేసి ఆరెంజ్, మ్యాంగో, అలాగే లిచ్చీ, గోవా, పైనాపిల్, అలాగే సోడా, ఇవి ఎక్కువగా కూడా మూవింగ్ గా ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అన్నమాట. మిషన్ తో పాటు మీరు పర్చేస్ చేసుకున్న తర్వాత కంటిన్యూగా మీకు రా మెటీరియల్ కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాము. ఇక కూల్ డ్రింక్ ని ఎలా మిక్స్ చేయాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది అన్నమాట. ఆ ఫార్ములా కూడా నేను మీకు ఇప్పుడు చెప్తా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 7 liters వాటర్ అనేది తీసుకోవాలి, ఈ వాటర్ ని బాయిల్ చేయాలి. తర్వాత ఒక 8 kg షుగర్ అనేది ఈ వాటర్ లో మిక్స్ చేయాలన్నమాట. ఇలా వాటర్ ని మిక్స్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్లేవర్ లో ఉన్నటువంటి లిక్విడ్ 500 grams లిక్విడ్ ని ఆ వాటర్ అండ్ షుగర్ లో మిక్స్ చేయాలి. అలాగే దీంట్లో ఉన్నటువంటి పౌడర్ని కూడా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసిన తర్వాత మన దగ్గర ఎక్కువ క్వాంటిటీకి మిక్స్ చేస్తే మిక్సర్ ఉంటుందన్నమాట, ఆ మిక్సర్తో బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఆ వాటర్ని అంటే కూల్ డ్రింక్ని వడగట్టాలన్నమాట. ఇప్పుడు మనకి రెడీ అయ్యింది కేవలం రా మెటీరియల్ మాత్రమే. దీంట్లో మరలా 3 times ఆఫ్ వాటర్ అనేది మిక్స్ చేయాలి, అంటే 36 liters వాటర్ అనేది మనము దీంట్లో మిక్స్ చేస్తే మనకి కంప్లీట్గా కూల్ డ్రింక్ అనేది రెడీ అవుతుంది అన్నమాట. ఇలా రెడీ అయినటువంటి కూల్ డ్రింక్ మనకి టోటల్గా 48 liters అనేది ఉంటుంది, అంటే 7 liters ఆఫ్ వాటర్, 8 kg ఆఫ్ షుగర్, తర్వాత మనం ఇచ్చేటటువంటి 1/2 liter ఫ్లేవర్ మిక్స్ చేస్తే మనకి 12 liters అనేది రా తయారవుతుంది. ఈ రాకి అడిషనల్గా 3 times ఆఫ్ వాటర్ అంటే 36 liter వాటర్ అనేది మిక్స్ చేస్తే మనకి టోటల్గా 48 liter కూల్ డ్రింక్ అనేది రెడీ అవుతుంది అన్నమాట. ఇలా రెడీ అయినటువంటి కూల్ డ్రింక్ ని మన పౌచ్ ఫిల్లింగ్ మిషన్లో
20 లీటర్స్ వేసి ఇచ్చినటువంటి పౌచెస్ లో మనం ఫిల్ చేసి జస్ట్ మనం సీలింగ్ మిషన్ లో సీల్ చేసి సేల్ అనేది చేసుకోవచ్చు. సో ఈ దీంట్లో మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అంటే ఈ పౌచ్ ఫిల్ చేసిన తర్వాత మనకు కూల్ డ్రింక్ ఎంతకి సేల్ చేసుకోవచ్చు అనే విషయానికి వస్తే మీ లోకల్ మార్కెట్ లో ఎంత ప్రైస్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మీరు ఈజీగా 60-70% వరకు ఈ బిజినెస్ లో మీరు ప్రాఫిట్ అనేది పొందవచ్చు. సో కంపెనీ సైడ్ నుంచి నా సైడ్ నుంచి మీకు ఫుల్ సపోర్టింగ్ అనేది ఉంటుంది. సో ఈ బిజినెస్ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు స్క్రీన్ మీద రన్ అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కి అలాగే డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 5:00 మధ్యలో మీకు ఫుల్ సపోర్టింగ్ అనేది ఇస్తాము. సో మర్చిపోకుండా తప్పకుండా 10-5:00 మాత్రమే మీరు కాల్ చేస్తే మేము సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయగలము. అలాగే వాట్సాప్ నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను, దాంట్లో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో మిషనరీ మీరు పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే ప్రైస్ ఎంత, అలాగే టోటల్ ఈ ప్యాకేజ్ మనం ఎంతకు పర్చేస్ చేసుకోవాలి అనే విషయానికి డిస్క్రిప్షన్ లో కనపడే నెంబర్ కి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కి మీరు కాల్ చేయండి. మీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటాను. బిజినెస్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేస్తారు కదా, రాబోయేది ఇక సమ్మర్ సీజన్ కాబట్టి మంచి ప్రాఫిట్స్ అనేది ఈ బిజినెస్ లో మీరు పొందవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మన పౌచ్ కూల్ డ్రింక్ మిషన్ ని పర్చేస్ చేసుకుని మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే కంపెనీ తరఫు నుంచి నెక్స్ట్ రిలీజ్ అయ్యేటటువంటి ప్రతి ఒక్క మిషన్ ఫస్ట్ మీకే ప్రొవైడ్ చేస్తాము. సో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో కానీ మంత్ ఎండింగ్ లో కానీ మీకు ఐస్ క్రీమ్ మిషన్ అనేది చాలా తక్కువ ప్రైస్ లో కంపెనీ అనేది రిలీజ్ చేస్తుంది. సో కూల్ డ్రింక్ మిషన్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఐస్ క్రీమ్ మిషన్ కూడా చాలా తక్కువ ప్రైస్ కి మేమే ప్రొవైడ్ చేస్తాం, ఎందుకంటే ఏపీ తెలంగాణ మాస్టర్ డిస్ట్రిబ్యూషన్స్ కాబట్టి మీరు కంపెనీకి కాల్ చేసినా కూడా మా నెంబరే మీకు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.